తప్పదా అమ్మా? తప్పట్లేదు పప్పి. వీడెక్కడ దొరికాడమ్మా? బయటికి లాగి మరీ ప్రేమిస్తున్నాడు. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ, నో దిస్ ఇస్ టూ మచ్. ఇలాగే వెళ్తావమ్మా? ఎంతకంటే రెడీ అయి వెళ్తారా? ఓకే. హలో రమ్మని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వచ్చాగా? టైం ఎంత? కనీసం టైంకి రాలేవా? ఫోన్ చేశాను, ఎత్తావా? మెసేజ్ పెట్టండి. అదైనా చూసావా? కనీసం ఫోన్ చేసి చెప్పాలని లేదా? వీడే కదా, వెయిట్ చేస్తానులే అనుకున్నావా? మరి టైంకి ఎందుకు రాలేదు? నాకు ఒక్క రీజన్ చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలి? మా ఇంటికి వచ్చే. మీ ఇంటికా? కంగారు పడుకో, మా ఇంట్లో మా అక్క బావ కూడా ఉంటారు. నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను, మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకోవా? తెలుసుకుని ఏం చేస్తాను రా, కాపురం చేస్తానా? మళ్ళీ మనసులో మాట్లాడుకుంటున్నావా? లేదు లేదు. వస్తా మరి. వస్తాను. ఎన్నింటికి? 11 o'clock. వాళ్ళక్క బావకి ఇదంతా కంప్లైంట్ చేస్తే వీడి తిక్కు కుదురుతుంది. హాయ్ జాన్. హాయ్. కమ్ కమ్. అపో, టైంకి వచ్చావే. మీ అక్క బావ ఎక్కడ? బయటికి వెళ్ళారు. నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా? నీ కోసమే. మరి అవతారం ఏంటి? అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా? ఏమండి? వన్ సెకండ్. ఫీల్ అట్ హోమ్. నైస్. ఏంటి కదలకు కదలకు? బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా? నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంతకాలం లవ్ చేసావు? 387 days. మరి మినిమం 1 day. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? నన్ను ఎప్పుడు వదిలేస్తావు అని. ఓసిన పిచ్చి జాను, నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి? ముందు ప్రేమించు, కారణాలు లేకుండా మనం విడిపోం. ఓకే, ఇలా రెడీ అవ్వచ్చు కదా? హాయ్ అక్క. మా అక్క బావ. ఏం జరగలేదండి? అక్క, మై గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఊరుకో. ఒక మంచి కాఫీ ఇస్తా. ఇప్పుడు నిజం చెప్తాడేమో చూద్దాం. ఏంటని? మా వాడికి కాఫీ ఉంటే సిగరెట్ ఉండాలి. కాఫీ. నాకొద్దు. ఎందుకనో? వద్దన్నాను కదా, తీసుకెళ్ళు. వెయిటింగ్ ఎందుకో? వెయిటింగా? భయపడి కాఫీ మానేయటం కాదు, ఏది మానాలో అది మానేయండి. ఏం మానేయాలి? మీకు తెలీదా? మీకు తెలీదా? అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేసానంటున్నావా? బయట పడకపోయినా లోపలేముందో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలీదు. నాన్సెన్స్. నాన్సెన్సా? అవును. నాది నాన్సెన్సా? మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. ఇవే మాటకు మాట మాట్లాడుతున్నారు. హోల్డ్ యువర్ టంగ్. వెళ్ళి ఆపు. yes వినాలంటే షట్ అప్. యు షట్ అప్. నేను అవును. సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచుకోండు. మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్. బావ మంచిగా కోరుకుంటాడు బావమరిది. అవునరా, అక్కను వదిలే మరి బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు. విడాకులట విడాకులు. లాయర్ కడుస్తున్నాడు. అదేంటి మీ అక్కని డివోర్స్ తీసుకోమంటున్నావు? ఏ, నీకు నచ్చలేదా? ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు కలుసున్నారు తెలుసా? ఎలా విడిపోలే తెలియక. ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ, కరెక్ట్ టైంలో విడిపోయాడు నీకు దొరికాడు. లక్ కదరా అది, బ్యాడ్ లక్. అరే ఎవరి కోసం అమ్మా ఇంత హెవీగా రెడీ అవుతున్నావు? వాడి కోసమే పప్పి. వాడి కోసమా? ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుందంట, లేకపోతే వాడే రెడీ చేసేస్తున్నాడు. బోనస్ గా క్లాస్ కూడా తీసుకుంటున్నాడు. వాట్ ఏ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అమ్మా. నేను రెడీగా ఉన్నాను. ఏమైందమ్మా?
ఈరోజు హాలిడే ఇచ్చాడు పాపి. ఓ హాలిడేనా, లవ్ లో హాలిడేనా? వాట్ ఏ ఫన్నీ లవ్ స్టోరీ దిస్. హే జాను, సంబడి లవింగ్ యూ? యా. నో నో నో. హే జాను. లెట్స్ టేక్ ఎ పిక్చర్. లుక్ అట్ దిస్. నువ్వు ఉన్నావు, ఎప్పుడైనా నన్ను ఇలా ఎక్సైట్ చేసావరా? చేతవదవా. సారీ బేబీ. హే జాను, యూఆర్ సో లక్కీ. రోజు నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ఫ్రెష్ ఐడియాస్ తో లవ్ చూపిస్తుంటాడే. ఏం ఐడియాలు, ఏం ఐడియాలు. వాడి ఐడియాస్ బాగుంటాయి, వాడి ఐడియాలజీ అస్సలు బాగుండదు. ఏమైంది? ఐ డోంట్ నో. ఎనీవేస్, నైస్ ఫ్లాష్. నువ్వు ఇలా కింద పడేటప్పుడు ఒకడు పట్టుకుంటే ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుంది. ఇలాగే ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేశాడు. పడేశాడా? తన్ని హీరో అన్నావు కదే. వాడు హీరో కాదు, హీరోలా కనిపించే విలన్. హలో, గుడ్ నైట్. హ్యాపీ బర్త్డే జాన్. మన లవ్ స్టార్ట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే. ఇది నీకు లైఫ్ టైం గుర్తుండి పిల్ల. రేపు ఎరుగు తెద్దాం. నో పప్పి, పప్పి, పప్పి. ఓ ఫంటాస్టిక్ లవ్ స్టోరీ. ప్రాబ్లమాటిక్ లవ్ స్టోరీ. ఏమైందమ్మా? ఈ రోజు నా బర్త్డే పప్పి. ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. అయినా నిద్ర లేచిన తర్వాత చెప్పేవాడి కదా, లేపి మరీ చెప్పించుకున్నావు ఏంటమ్మా? వాడే లేపి మరీ బర్త్డే విషయం చెప్పాడు. చెప్పాడా? వాడు చెప్తాడమ్మా, వాడు చెప్తాడు. రేపేదో ఎరగతీద్దాం అన్నాడు. నెక్స్ట్ బర్త్డేకి విడిపోయేవాడు, ఈ బర్త్డేకి ఎరగదీయటం ఏంటమ్మా? వాడికి ఏమైనా క్రాకా? నా లవ్ స్టోరీ ఇలా ఫ్లాప్ అయింది ఏంటి పప్పి? అవకేమవుతుందమ్మా, వాడు చెప్పేది వినలేం, వాడు చూపించేది చూడలేం, వాడు చేసేది భరించలేం. ఐ నో. టోటల్ గా వాళ్ళకి ఎవరు లవ్ చేయలేరమ్మా, వాడు ఒక తుఫాన్ లాంటివాడమ్మా. రేపాడు ఏం చేస్తాడేంటో నాకు భయంగా ఉంది పప్పి. డోంట్ వరీ, ఈ పప్పి పక్కన ఉండగా నీకేం భయం లేదమ్మా. నిన్ను సేవ్ చేయడానికి ఒక బ్రిలియంట్ ఐడియా ఇస్తాను. గెట్ అప్. సింపుల్. నువ్వు ఇలాగే కులికి మొత్తం కిలికిలా ఉన్నావు. ఫోన్ ఇవ్వు. వాడు ఇటే వస్తున్నాడే. మై గాడ్. హే బడి, హావ్ యు సీన్ జాను? నో. యో 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 యో. మనమే గుర్తుపెట్టాం, వాళ్ళే గుర్తుపెట్టాడు కదా. హలో పప్పి, ఎలా ఇచ్చాను ఐడియా? సిచ్యువేషన్ అంతా నీ కంట్రోల్ లోనే ఉంది కదా? మొత్తం నా కంట్రోల్ లో ఉంది. సూపర్ తెలుసా, నేను వాడి ముందు తిరుగుతున్నా కూడా వాడు నన్ను గుర్తుపెట్టలేకపోయాడు. వాట్ ఇస్ నెక్స్ట్ స్టెప్? వాడి ముందు ఇంకో రౌండ్ వేస్తాను పప్పి. క్యాట్ ని బ్లైండ్ చేసి రాట్ బ్రేక్ డాన్స్ చేయటమంటే ఇదేనమ్మా? కమ్ ఆన్ ప్రొసీడ్, ఎంజాయ్ యువర్ బర్త్డే. ఈ రోజు మనలో ఆ లక్కీ పర్సన్ ఎవరో తేదాలరా. హాయ్ గైస్. రాజేష్, ఇవన్నీ జాను బర్త్డే కోసమా? యా. హౌ స్వీట్. నువ్వు నో ఎప్పుడైనా ఇలా చేసావా? సారీ. అవన్నీ నా కోసమేట? ఏ జాను, రా ఇదా. రేయ్ పచ్చోడ్ రా. హాయ్ బాస్. హాయ్. ఏంటి, జాను కోసమా? అవును. అంటే బర్త్డే విషయం చెప్పడానికా? మీకెలా తెలుసు? చాలా తెలుసు. ముందు మేము మీ లవ్ స్టోరీలోకి వచ్చామనుకున్నాం, కానీ ఇప్పుడే తెలిసింది నువ్వే మా లవ్ స్టోరీలోకి వచ్చావని. ఓ ఓ, ఆ చీటిలో ఉన్న పేర్లు మీవా? ఇంట్రెస్టింగ్. నైస్ మీటింగ్ యూ బ్రదర్స్. అవును, గిఫ్ట్ షాప్ ఓపెన్ చేశారు, ఇవన్నీ జాను కోసమే. ఎక్స్ట్రా లేదు బాస్, మేము ఒక డిసైడ్ చేసాం. ఈరోజు జాను బర్త్డే, మా ముగ్గురులో ఒక్కడే జానుకి ప్రపోజ్ చేస్తాడు. జాను మా కోసం గేమ్ ఆడుతుంటే మధ్యలో నువ్వు వచ్చావు. ఇప్పుడు జాను కోసం గేమ్ మేము ఆడతాం, చిట్టి నువ్వుది. చీటీలే చీటీ గేమ్ ఆడవా? ఓకే, కొత్తగా ఉంటుంది, ఆడదాం. హే, ఆ ముగ్గురులో ఎవరో వాడి సెలెక్ట్ చేసి పెడుతున్నాడే, పద వెళ్ళాం, లెట్స్ గో. యో యో యో.
అవును ఆడ్డని డిసైడ్ అయ్యాక నా పేరు లేకపోతే ఎలా ఏం చేస్తున్నాడు? మనమే రాసి మనమే తీస్తే బాగుండదు. సో వన్ మినిట్. హే యో యో గర్ల్స్ కుడ్ యు కమ్ హియర్? వి యా ప్లీజ్ కమ్. మనం చూస్తున్నాడు ఏంటి? కుడ్ యు పిక్ అప్ 3 చిట్స్? యా 3. అదేంటి మూర్తి అంటున్నాడు ఒకటే కదా. హలో మూడేంటి? ఆ మిగిలిన చెట్లు ఎవరి పేరుంటే అతనే జాను లాబా. క్విక్ గర్ల్స్ ఓకే కమ్ ఆన్ 3. గ్రేట్ అండ్ ద లక్కీయెస్ట్ లవర్ ఇస్ చూసుకోండి బాస్. ఎక్స్క్యూజ్ మీ హలో మళ్ళీ రౌండ్ వేస్తున్నావు అమ్మా? రౌండా సౌండా కాటన్ బోల్ పప్పి. ఏం జరుగుతుంది అక్కడ? జాన్ లైఫ్ ని ఒక యాంగిల్ నుంచి చూస్తున్నావు, ఇంకో యాంగిల్ నుంచి చూపిస్తా చూడు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేరీ జాన్. ఉన్నది ఒకే జీవితం, లవ్ చేయడానికి ఎందుకు భయపడుతున్నావు జాన్? ఆలోచించు. నేను అదే ఆలోచిస్తున్నాను రా, ఉన్నది ఒకటి, అది నీ కోసం ఎందుకు తలు చేయాలి? జాన్ ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఎలా ఉంది? Hey! Please! Stop loving me!